గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, తద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం చిగురు మామిడి మండలంలో పర్యటించిన మంత్రి పొన్నం పలు గ్రామాల్లో నూతన గ్రామ పంచాయతీ భవనాలకు, ప్రారంభోత్సవాలు, సీసీ రోడ్లకు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. సీతారాంపూర్ గ్రామంలో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని మంత్రి ప్రారంభించిన అనంతరం సుమారు 6 కోట్ల 30 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీతారాంపూర్ పార్లపల్లి రామంచ ముదిమాణిక్యం రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, గత 5 సంవత్సరాలుగా గ్రామాల అభివృద్ధికి సర్పంచులు పడ్డ కష్టానికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సర్పంచ్ ఎన్ని ఇబ్బందులు ఉన్నా గ్రామాన్ని పట్టుకుని అభివృద్ధి లక్ష్యంగా పనిచేశారన్నారు. వచ్చే వేసవి కాలంలో గ్రామంలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీసుకుంటామని ఇక మంత్రి తెలిపారు. ఏ ఇబ్బందులు ఉన్నా ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని మంత్రి సూచించారు. మన సమస్యను పరిష్కరించుకోవడానికి, చర్చించుకోవడానికి ఒక వేదికగా ఉంటుందని ఆకాంక్షిస్తూ, ఇటీవల నేను ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కావచ్చు, గెలిచిన తర్వాత కూడా గ్రామాల్లో గొర్రెలకు సంబంధించి 43,000 రూపాయల డీడీలను రాష్ట్రం మొత్తం 85,000 మంది డీడీలు ఇచ్చినారు. అటువంటి 85,000 మంది లబ్ధిదారులకు సంబంధించిన అంశం 6 నెలలుగా పెండింగ్ లో ఉంది. తప్పకుండా ఆ అంశాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, సంబంధిత శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటాం. వాస్తవంగా గెలిచిన గంటనే ఆ కార్యక్రమం చేయాలన్నప్పటికీ కూడా మీకు తెలుసు, శాసనసభ సమావేశాల్లో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్టిందో చూసినారు. అయినప్పటికీ 85,000 మనం అనుకుంటున్నాం, మనం ఒక్కరోజు డీడీ ఇచ్చినామని. కానీ 6 నెలలుగా కష్టపడి అప్పు తెచ్చి ఎక్కడో 43,000 రూపాయల చొప్పున డీడీలు కట్టి 85,000 మంది ఉన్నారు. వాళ్ళందరికీ చేపట్టడంతో పాటుగా మరి ఇంకా వృత్తిపరంగా ఏ విధంగా మీకు సౌకర్యం చేయగలుగుతుంది ప్రభుత్వం అనేటువంటి, నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర వెనుకబడిన తరగతుల శాఖకు సంబంధించిన మంత్రి గారు చర్చ జరిగింది. వాటన్నిటికీ తగిన నిర్ణయాలు తీసుకొని మళ్లీ వస్తామనే మాట మనవి చేస్తూ, గ్రామానికి సంబంధించి కూడా ముల్కనూర్ దత్తత గ్రామం గౌరవ ముఖ్యమంత్రి గారిది, మాజీ ముఖ్యమంత్రి గారిది, అనేక సమస్యలు ఉన్నాయి. తప్పకుండా ఆ సమస్యలన్నింటినీ మరొకసారి మా నాయకత్వం చెప్పినారు. లోకల్ లీడర్షిప్ అంతా కూడా వారికి సంబంధించి కూడా మరి వెంటనే పరిష్కరించే విధంగా, అది త్రాగునీరు సమస్య కావచ్చు, మిగిలిపోయిన ఇండ్లు కావచ్చు, లేదా ఇతరత్ర ప్రజలకు అవసరమైనటువంటి అంశాలన్నీ కూడా పరిష్కారం చేస్తారని మాట చెప్తూ, మరొక్కసారి ముల్కనూర్ గ్రామ ప్రజలందరికీ నమస్కారం, శుభాకాంక్షలు.